ఈ రోజు మనం పేజ్ మేకర్ ట్వెల్త్ క్లాస్ గురించి చూద్దాం ట్వెల్త్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న వ్యూ మెన్యూ లో ఈ ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం మీరు ఒకేలా ఈ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ వైజ్ గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పేజ్ మేకర్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి అలాగే ఈ సాఫ్ట్వేర్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి అన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కూడా ఇదే ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను డిస్క్రిప్షన్లో ఈ సాఫ్ట్వేరే కాదు ఇంకా చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం మనకి వ్యూ ఇక్కడ మనకి జూమ్ ఇన్ అవుట్ టూ ఆప్షన్స్ ఉన్నాయి మనం ఎక్కువగా షార్ట్ కట్ యూజ్ చేస్తాం కంట్రోల్ ప్లస్ అన్నాం అంటే జూమ్ ఇన్ కంట్రోల్ మైనస్ అన్నాం అంటే అవుట్ మీరు ఇలా షార్ట్ కాకుండా డైరెక్ట్ గా యూజ్ చేయాలి అంటే వ్యూ మెన్యు వచ్చి ఈ జూమ్ ఇన్ అవుట్ యూస్ చేస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి యాక్చువల్ సైజ్ ఫిట్ ఇన్ విండో ఎంటైర్ పేస్ట్ బోర్డ్ మనకి యాక్చువల్ సైజ్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి కంట్రోల్ వన్ ఇది మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే మనకి ప్రింట్ ఇచ్చిన తర్వాత మన టెస్ట్ ఎలా వచ్చుద్ది అన్నది మనం ముందే చూడొచ్చు ఈ యాక్చువల్ సైజ్ మీద క్లిక్ చేయడం చేయడం మన టెస్ట్ ఈ సైజ్ లో కనబడుద్ది ఇలా మనం చెక్ చేసుకోవడానికి మనకి యాక్చువల్ సైజ్ అనేది యూజ్ అవుద్ది మనం ఈ యాక్చువల్ సైజ్ ఫిట్ ఇన్ విండో ఎంటైర్ పేస్ట్ బోర్డ్ మనం వ్యూ మెన్యులోకి వచ్చే యూజ్ చేయక్కర్లా మనం సింపుల్ గా రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి యాక్చువల్ సైజ్ ఫిట్ ఇన్ విండో ఎంటైర్ పేస్ట్ బోర్డ్ ఈ ఫిట్ ఇన్ విండో ఎంటైర్ పేస్ట్ బోర్డ్ షార్ట్ కట్ వచ్చేటప్పటికి మనకి ఫిట్ ఇన్ విండో కంట్రోల్ జీరో ఎంటైర్ పేస్ట్ బోర్డ్ వచ్చేటప్పటికి షిఫ్ట్ కంట్రోల్ జీరో ఈ ఫిట్ ఇన్ విండో మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే సపోజ్ నేను జూమ్ చేస్తా దీన్ని మళ్ళీ సెట్ చేయాలి అంటే కంట్రోల్ మైనస్ ఇప్పుడు నేనేం చేస్తున్నా ఇలా సెట్ చేసిన దాన్ని సైడ్ మూవ్ చేస్తున్నా ఇప్పుడు ఇది నాకు నార్మల్ గా ఫిట్ అయిపోవాలి అంటే సింపుల్ గా రైట్ క్లిక్ చేస్తారు ఫిట్ ఇన్ విండో అన్నారంటే మన పేజ్ ఫిట్ అయిపోద్ది మీకు జూమ్ ఇన్ లో ఉన్న అవుట్ లో ఉన్నా మీకు అసలు పేజ్ సైడ్ మూవ్ అయిపోయి కనబడకపోయినా మీరు సింపుల్ గా రైట్ క్లిక్ చేసి ఫిట్ ఇన్ విండో అంట అం మనం పేజ్ ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉందో అలా ఫిట్ అయిపోయి కనబడుద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎంటైర్ పేస్ట్ బోర్డ్ దీని మేము క్లిక్ చేసామంటే మన పేజీ తప్ప మిగతా ఇక్కడ మనకి లెఫ్ట్ లో టాప్ లో రైట్ లో కింద మనకి వైట్ కనబడుతుంది కదా దీన్ని మొత్తం మనం పేస్ట్ బోర్డ్ అంటాం ఈ పేస్ట్ బోర్డ్ మనకి ఎలా యూజ్ అవుద్దంటే మన వెడ్డింగ్ కార్డ్స్ కానీ బ్రౌజర్స్ కానీ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని డిజైన్స్ కావాలి కదా నేను సపోజ్ ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ తీసుకుందాం అనుకున్నాను అనుకోండి ఆ ఫిఫ్టీన్ డిజైన్స్ నేను పేస్ట్ బోర్డులో పెట్టుకుంటా పేస్ట్ బోర్డులో పెట్టుకొని నాకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ సెలెక్ట్ చేసి నా పేజీలోకి తీసుకొచ్చి యూజ్ చేస్తా ఇలా మనం యూజ్ చేసుకోవడానికి ఈ పేస్ట్ బోర్డ్ అనేది యూజ్ అవుద్ది నాకు నార్మల్గా పేజ్ ఫిట్ అయిపోవాలి రైట్ క్లిక్ చేసి ఫిఫ్టీన్ విండో నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూలో ఇక్కడ మనకి జూమ్లో లో ఉంటాయి ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వీటికి కూడా షార్ట్ కట్లు ఉన్నాయి కంట్రోల్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ సెవెన్ అన్న ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇలా మనం కంట్రోల్ యాడ్ చేసి కంట్రోల్ వన్ అన్న ఉంటే హండ్రెడ్ కంట్రోల్ టూ అన్న ఉంటే టూ హండ్రెడ్ కంట్రోల్ ఫోర్ అన్న ఉంటే ఫోర్ హండ్రెడ్ మనం ఈ ఆప్షన్స్ యూస్ చేయాలి అన్న వ్యూ మెన్యూలోకి వచ్చే యూస్ చేయక్కర్లా సింపుల్గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి పర్సెంటేజ్లు ఉంటాయి సపోజ్ నేను ఫోర్ హండ్రెడ్ పర్సంటేజ్ అని అనుకోండి నాకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ జూమ్ అయి కనబడుతుంది ఇప్పుడు మీరు జూమ్ అవుట్ చేయాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అన్నారంటే జూమ్ అవుట్ అయిపోద్ది లేదు నాకు నార్మల్గా వచ్చేవాలి అంటే రైట్ క్లిక్ చేసి ఫిఫ్టీన్ విండో అన్నారంటే నార్మల్గా వచ్చింది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి వ్యూలో హైడ్ రోలర్స్ మనకి రోలర్స్ ఎక్కడ ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా హార్జెంటల్ రోలర్స్ వెటికల్ రోలర్స్ ఇక్కడ మనకి రోలర్స్ ఉంటాయి కదా ఈ రోలర్స్ ని మనం హైడ్ చేయాలి అంటే సింపుల్ గా వ్యూలోకి వెళ్ళి హైడ్ రోలర్స్ అన్నా ఉంటే రోలర్స్ హైడ్ అయిపోతాయి లేదు మళ్ళీ నాకు నార్మల్గా కావాలి అంటే వ్యూలోకి వెళ్ళి షో రోలర్స్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ మెన్యూలో జీరో లాక్ అసలు మనకి జీరో పాయింట్ ఎక్కడ ఉంటది ఈ కార్నర్ లో ఉంటుంది ఈ జీరో పాయింట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది మనం ఎక్కువగా విజిటింగ్ కార్డ్స్ బ్రౌజర్స్ యూజ్ చేసేటప్పుడు యూస్ చేస్తాం ఈ కార్నర్ లో క్లిక్ చేసి నేను ఇలా డ్రాక్ చేశాను అనుకోండి నేను ఎక్కడైతే లూజ్ చేస్తానో అక్కడ నుంచి మనకి జీరో పాయింట్ వచ్చంది జీరో పాయింట్ అంటే సపోజ్ నేను ఈ ఫైవ్ దగ్గర వదిలేను అనుకోండి ఇక్కడ నాకు జీరో వచ్చుద్ది పైన చూసుకున్నారంటే నేను ఎక్కడైతే వదులుతానో అక్కడ జీరో వచ్చింది క్లిక్ చేస్తున్నా పైన ఫైవ్ కింద వచ్చినప్పటికి ఫైవ్ కన్నా ఎక్కువ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి జీరో వచ్చుద్ది ఇక్కడ మనకి జీరో వచ్చుద్ది ఈ జీరో పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్ బ్రౌచర్స్ అన్నిటి గురించి చెప్తా కదా అప్పుడైతే మీకు క్లియర్ గా అర్థం అవుద్ది ఈ జీరో పాయింట్ కూడా మనం లాక్ చేసుకోవచ్చు ఆప్షన్ వచ్చేటప్పటికి వ్యూ లో జీరో లాక్ అన్నారంటే ఇది లాక్ అయిపోద్ది ఇప్పుడు మీరు యూజ్ చేద్దాం అన్నా ఇది రన్ అవదు ఇది మళ్ళీ అన్లాక్ అయిపోవాలి అంటే వ్యూలోకి వెళ్ళి జీరో లాక్ మీద క్లిక్ చేశారంటే అన్లాక్ అయిపోద్ది నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ లో హైడ్ గైడ్స్ మనకి ఇక్కడ మార్జిన్ గైడ్స్ ఉంటాయి ఈ మార్జిన్ గైడ్స్ మనం మూవ్ చేయాలి అన్న మూవ్ చేయొచ్చు మనకి మార్జిన్ గైడ్స్ ఏ కాదు మీరు ఈ రోలర్స్ లోంచి డ్రాక్ చేసి ఇలా గైడ్స్ కింద మనకి సర్టెన్ మెజర్మెంట్స్ కావాల్సినప్పుడు ఇలా గైడ్స్ కింద యూజ్ చేస్తాం ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని డ్రా చేసుకోవచ్చు పైనుంచి కూడా డ్రా చేయొచ్చు ఒకే నాకు వద్దు అంటే సింపుల్ గా దాని మీద క్లిక్ చేసి మీరు లెఫ్ట్ ఇక్కడ పేస్ట్ బోర్డ్ ఉంది కదా అక్కడ డ్రా చేసి వదిలేరంటే అది మనకి రిమూవ్ అయిపోద్ది ఇక్కడ నేను కొన్ని రోలర్ గైడ్స్ తీసుకున్నా కదా ఈ రోలర్ గైడ్స్ అలాగే ఇక్కడ ఉన్న మార్జిన్ గైడ్స్ ఇవన్నీ హైడ్ అయిపోవాలి అంటే వ్యూలోకి వెళ్ళి హైడ్ గైడ్స్ అన్నా ఉంటే ఇవన్నీ హైడ్ అయిపోతాయి మళ్ళీ నార్మల్ గా కావాలి అంటే వ్యూలోకి వెళ్ళి షో గైడ్స్ అన్నా ఉంటే నార్మల్ కనబడతాయి నాకు ఏం అవసరం లేదు క్లిక్ చేసి మూవ్ చేసేస్తున్నా మళ్ళీ ఇంకో రోలర్ గైడ్ ని డ్రా చేసుకున్నా నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ లో ఇక్కడ మనం గైడ్స్ హైడ్ చేసాం అలాగే గైడ్స్ ని లాక్ చేసుకోవాలి అన్న లాక్ చేయొచ్చు లాక్ గైడ్స్ మీద క్లిక్ చేశారంటే ఇప్పుడు మనం ఇది అడ్జస్ట్ చేయడానికి ఉండదు లాక్ అయిపోయి ఉంటుంది అలాగే మార్జిన్ గైడ్స్ కూడా లాక్ అయిపోయింది ఈ మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకుండేలాగా కావాలి అంటే మనం అన్లాక్ చేయాలి వ్యూలోకి వెళ్ళి లాక్ గైడ్స్ దగ్గర మార్క్ తీస్తారంటే నార్మల్ అయిపోద్ది ఇప్పుడు మీరు మూవ్ చేస్తే మూవ్ అవుతాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూలో అలాగే మనకి క్లియర్ రోలర్ గైడ్స్ అని ఉంటాయి మనకి రోలర్ గైడ్స్ ఏది మనం సైడ్ నుంచి పై నుంచి డ్రా చేసుకుంటున్నాం కదా ఇవన్నీ మనం రోలర్ గైడ్స్ అంటాం ఈ రోలర్ గైడ్స్ ని మనం డిలీట్ చేయాలి అంటే మనం సైడ్ మూవ్ చేస్తున్నాం ఇలా సైడ్ మూవ్ చేయకుండా వ్యూలోకి వెళ్ళి క్లియర్ రోలర్ గైడ్స్ అన్న ఉంటే మనకి రిమూవ్ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి వ్యూ లో కింద మనకి హైడ్ స్క్రోల్ బార్స్ అని ఉంది కదా మనకి స్క్రోల్ బార్స్ ఎక్కడ ఉంటాయి వచ్చేటప్పటికి రైట్ స్క్రోల్ బార్ అలాగే మన కింద ఇంకో స్క్రోల్ బార్ ఉంటది ఇది వచ్చినప్పటికి బాటమ్ స్క్రోల్ బార్ ఈ రెండు మనం హైట్ చేయాలి అంటే వ్యూలోకి వచ్చి హైట్ స్క్రోల్ బార్స్ అన్న ఉంటే హైడ్ అయిపోతాయి మళ్ళీ నాకు నార్మల్ గా కావాలి అంటే వ్యూలోకి వెళ్ళి షో స్క్రోల్ బార్స్ అన్న ఉంటే నార్మల్ వస్తాయి వ్యూ మెన్యూలో ఇంపార్టెంట్ ఆప్షన్స్ అన్ని చెప్పాను నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి విండో మెన్యూ ఉంది కదా ఈ విండో మెన్యూలో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నిటి గురించి చూద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ నాకు టీచింగ్ నచ్చి ఈ సాఫ్ట్వేర్ ఫస్ట్ నుంచి క్లాసెస్ గా నేర్చుకుందాం అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పేజ్ మేకర్ క్లాసెస్ ప్లేలిస్ట్ లింక్ ఉంది అక్కడ క్లిక్ చేసి ఫస్ట్ నుంచి చూడండి అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం